namaste. Welcome to Breakfast Show. So, Breakfast Show lo ee roju kuda maraku rendu special varieties ni mee munduku teeskochesanu. And andulo mana first one vachesi Purnam Bondalu, adi kuda koncham different ga. Endukante mana Kartika masam antene ento bhakti shraddhalato poojalu chestunto untaru. Inka poojalu ante manchi manchi naivedyalu kuda untayi kada. So, ento tasty and special dishes ni naivedyanga chesi manam devudiki prasadalaga pettestu untamo. Ala Purnam Bondalu kuda chala pratyekam. ముఖ్యంగా సోమవారాలు కూడా కార్తీక మాసంలో అలాగే శుక్రవారాలు కూడా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. మంచి మంచి ప్రసాదాలు రెడీ చేస్తూ ఉంటారు. ఈరోజు అలా రాగి అంజీర్ పూర్ణం బోండాలు మన ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో చేసేద్దాం. మీరు కూడా చూసి నేర్చేసుకోండి. ఓకే, సో రాగి అంజీర్ పూర్ణం బోండాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అంజీర్ నేనేం చేసేసానంటే డ్రై ఫ్రూట్స్లో మనకు అంజీర్ దొరుకుతుంది కదా, అది కొంచెం నానబెట్టేసుకుని రెడీ చేసేసుకున్నాను. సో ఇలా రెడీ అయిపోయింది. ఆ వాటర్ కొంచెం తీసేసి అంజీర్ మాత్రం తీసుకోవాలి. తర్వాత రాగి అనేది మనం రాగి అటుకులు ఇక్కడ తీసుకున్నాము. సో రాగి అటుకులు రెడీ. అండ్ తర్వాత పచ్చి శనగపప్పు కూడా ఉంటుంది కదా, సో అది కొంచెం ఉడకబెట్టేసుకున్నాను. అప్పుడు కొంచెం స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది అండ్ బాగుంటుంది కూడా పూర్ణం బోండాలకి. సో ఫస్ట్ మనం ప్యాన్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి పెట్టేద్దాం. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ ఒక స్పూను తీసుకుని ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే పల్లీలు అండ్ పచ్చిశనగపప్పు వేరువేరుగా మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పల్లీలని గ్రైండ్ చేసేస్తాను, జార్ తీసుకొస్తాం. ఓకే, సో ఇందులో పల్లీలు ఫస్ట్ వేసి పల్లీలని ఫస్ట్ పౌడర్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లో వేసేద్దాం. రైట్. అండ్ తర్వాత పచ్చిశనగపప్పు ఉడికించుకున్నాం కదా, ఈ పచ్చిశనగపప్పు కూడా మిక్సీ జార్లో వేసేద్దాం. దీన్ని కూడా గ్రైండ్ చేసేద్దాం. పచ్చిశనగపప్పు అనేది పూర్ణం బోండాలకి చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాబట్టి దీన్ని ఫస్ట్ ఉడికించుకోవాలి. ఓకే, సో పల్లీలు పచ్చిశనగపప్పు వేసేసాం కదా, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా వేద్దాం ఇందులో. ఓకే, తర్వాత అటుకులు రాగి అటుకులు వేసేస్తున్నాను. తర్వాత కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము అన్నమాట ఇది. అండ్ యాలకుల పొడి కూడా ఇందులోనే కొంచెం వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకున్నాను, బాదాం, సో చాప్డ్ బాదాం. తర్వాత కాజు కూడా. నెక్స్ట్ బెల్లం. బెల్లం ఏంటంటే తురిమి పెట్టుకున్నాను, సో దట్ మిక్స్ చేయడానికి ఈజీగా వస్తుంది కాబట్టి బెల్లం తురుము కూడా యాడ్ చేసేసాం. అండ్ ఫైనల్లీ అంజీర్, నానబెట్టుకున్న అంజీర్. ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఉండలు చుట్టుకోవాలి. ఇంకా ప్రత్యేకంగా దీంట్లో వాటర్ మనం ఏమీ యాడ్ చేయకూడదు. బెల్లం వేసాము, అంజీర్ వేసాము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసాం కాబట్టి ఇవన్నీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటాయి వీటిల్లో కాబట్టి ఇదే సరిపోతుంది. ఇంకా మళ్ళీ ఎక్సెస్ వాటర్ ఏమీ అక్కర్లేదు. సో ఇది నేను కలిపి పెట్టుకుంటాను. తర్వాత దోశ బ్యాటర్ రెడీగా ఇంకో బౌల్లో పెట్టేశాను. సో ఈ దోశ బ్యాటర్లో డిప్ చేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవడమే అంతే.
సో ఇవన్నీ నేను నీట్గా మిక్స్ చేసి పెట్టుకుంటాను. సో పూర్ణం బోండాలు మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నాం కదా, మరి అందులో భాగంగా నేను పూర్ణం బోండాలకి కావాల్సిన ఈ బాల్స్ అనేది ఫస్ట్ రెడీ చేసేసాను, అంజీర్ ఇంకా పచ్చి శనగపప్పు వీటితో. తర్వాత ఒక స్పూన్ తీసుకొని మనం, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఒక్కో బౌల్ని ఇందులో మనం వేస్తూ ఓకే దీన్ని మనం డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే మనం ఈ పిండిలో డిప్ చేసుకుని ఎస్ అంతే. సో మనం కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతాయి పూర్ణం బోండాలు. సో చేద్దాం. సో కార్తీక మాసం అంటేనే నిజంగా ఎక్కువగా శివుడు కేశవుణ్ణి ప్రత్యేకంగా ఈ మాసంలో ఆరాధిస్తూ ఉంటారు. అలా మండేస్ అలాగే ఫ్రైడేస్ అండ్ సాటర్డేస్ కూడా చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేసి ఉసిరికాయ దీపం వెలిగిస్తూ ఉంటారు అండ్ దీపాలు ఎక్కువగా ఈ మాసంలో వెలిగిస్తూ ఉంటారు. తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించడం కూడా చాలా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అన్నమాట. సో అలా ఎక్కువగా దీపారాధనలు మన కార్తీక మాసంలో, ఇంకా అభిషేకాలు ఇవన్నీ కూడా ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ కామన్గా చేసుకోగలిగేది, అందరూ చేసుకోగలిగేది మాత్రం దీపారాధన అనమాట. సో ఎక్కువగా దీపాలు వెలిగించాలి అంటూ ఉంటారు. అండ్ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఎక్కువగా దీపాలు మన ఇయర్కి సరిపడా మొత్తం ఒకటేసారి 365 అలా దీపాలు వెలిగిస్తూ ఉంటారు కొంతమంది. అండ్ ఇంకొంతమంది ఏంటంటే 365 ఒత్తులతో ఒకే దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అవి కూడా చాలా బాగుంటాయి, లైక్ ఆలయాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి ఆ రోజు, చూడ్డానికి బాగుంటుంది. ఇది రెడీ అయిపోయిందండి, డార్క్ కలర్ బ్రౌన్లోకి వచ్చేసింది. సో డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొచ్చాను, తీసేసుకుందాం. ఫస్ట్ టిష్యూ వేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత ఫైనల్ ప్లేట్లోకి తీసుకుందాం. సో ఇప్పుడు వీటిని మనం చూసారు కదా డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, స్లోగా మనం తీసేసుకుందాం. సో కొంచెం ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని మనం ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయాయండి మన రాగి అంజీర్ పూర్ణం బోండాలు. సో గుమగుమలాడిపోతుంది కాబట్టి ఏ మాత్రం లెట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. రాగి అంజీర్ పూర్ణం బోండాలకి కావాల్సిన పదార్థాలు: రాగి అటుకులు 1 కప్పు, అంజీర్ 1/2 కప్పు, పచ్చిపప్పు 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కాజు 10, బాదాం 10, దోసపిండి 2 కప్పులు, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాగి అంజీర్ పూర్ణం బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో నూనె డీప్ ఫ్రైకి సరిపడా వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక బౌల్ లోకి దీన్ని తీసుకుని అలాగే పచ్చిశనగపప్పు కూడా మిక్సీ పట్టుకుని అదే బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు రాగి అటుకులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి, బాదాం, కాజు, బెల్లం, అంజీర్ పేస్ట్ వేసి బాగా కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకుని దోశ బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, రాగి అంజీర్ పూర్ణం బోండాలు రెడీ. రాగి అంజీర్ పూర్ణం బోండాలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేశారు కదా, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను.
చాలా బాగుంది. బెల్లము అంజీరు రెండు కూడా స్వీట్నెస్ సూపర్గా యాడ్ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంది నిజంగా. మనం రెగ్యులర్గా చేసుకునేటువంటి బోండాలు పూర్ణం బోండాలు కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇంకొంచెం హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇంట్లో అంజీర్ యాడ్ చేసుకున్నాము. నేను డ్రై ఫ్రూట్స్ అంజీర్ డ్రైది తీసుకున్నాను. మీరు అలా కాకుండా ఇప్పుడు సీజనే కాబట్టి అంజీర్స్ మనకి నేచురల్ ఫ్రూట్ కూడా బయట దొరుకుతూ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ ఆ అంజీర్ కూడా వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది. టేస్ట్లో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. సో చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది నిజంగా, నాకైతే బాగా నచ్చింది. ఓకే, సో చూసారు కదా పూర్ణం బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ వెరైటీ కూడా మనం అంజీర్తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ పూర్ణం బోండాలు మీ ఇంట్లో కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టేసి మీరు కూడా హ్యాపీగా తినేసేయండి ఈ కార్తీక మాసంలో. అండ్ ఇప్పుడు మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలోకి ఎంటర్ అవుదాం. అమృతాహారంలో ఈరోజు పొంగల్లో కొంచెం వెరైటీని పరిచయం చేద్దాం అనుకుంటున్నానండి. అదేంటంటే బ్రౌన్ పోహా ఆవా పొంగల్. పొంగల్ కూడా పిల్లలు చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కదా, కాబట్టి అందులో ఇంకో వెరైటీని ఈరోజు మనం ట్రై చేద్దాం. బ్రౌన్ పోహా ఆవా పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసేసాను. సో పొంగల్ అంటే మనకి పెసరపప్పు అనేది చాలా కామన్ కదా, సో ఫస్టే ఈ పెసరపప్పుని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. అలా నేను నానబెట్టేసాను. తర్వాత బ్రౌన్ పోహా బ్రౌన్ అటుకులు కూడా తీసుకున్నాం. సో ఇవి మనకి మెయిన్ అన్నమాట. ఈ అటుకుల్ని కొంతమంది వాటర్ వేసేసి నానబెడుతూ ఉంటారు, ఎలాగైతే బియ్యము ఈ పప్పు నానబెడతామో. సో అలా నానబెడితే ఎక్కువ ముద్దగా అయిపోతుంది, అంత బాగుండదు. కాబట్టి మనం అన్నీ వేసిన తర్వాత అటుకులు కూడా వేసేసి పైనుంచి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. సో మనం ఇప్పుడు ప్రాసెస్లో అలాగే చేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేద్దాం ఇందులో. సో ఇలా పొంగల్ లాంటివి చేసుకున్నప్పుడు ఆయిల్ కన్నా కూడా కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం హెల్త్ కూడా మంచిది. సో నెయ్యి కరిగిపోయింది కదా, ఇందులో పోపు దినుసులు అండ్ మిరియాలు, తర్వాత కాజు అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు, తర్వాత ఎండుమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి కూడా వేసాను, అలాగే పచ్చిమిర్చి కూడా రెండు కొద్ది కొద్దిగా అండ్ మిరియాలు కూడా వేసాం కాబట్టి అది కూడా మనం మా ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మరి ఎక్కువ కారం అయిపోతే బాగోదు. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము, తర్వాత ఆవ పొడి, ఇది కూడా కొంచెం. సో ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకున్నాము. కొద్దిగా మనం లైట్గా నెయ్యిలో వీటిని వేయించాలి. కలిపేసాము, కొంచెం వేగిపోయాయి. తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా కాదు, సరిపడ సాల్ట్ ఇందులోనే వేసి కలిపి తర్వాత నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు కూడా వేద్దాం. రైట్, సాల్ట్ కూడా వేసేసాం కదా, ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేద్దాం. వాటర్ తీసేసి జస్ట్ ఓన్లీ పప్పు మాత్రం వేద్దాం. ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో మనము ఫస్ట్ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్న అలా నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. అది ఏదో పప్పు చేయాలనుకున్నా లేదంటే వాటితో కర్రీలో కూడా పప్పుని ఇంక్లూడ్ చేయాలనుకున్నా లేదా ఇలా పొంగల్లో వేయాలనుకున్నా ఏ విధంగా పప్పుని యూజ్ చేయాలన్నా కూడా కొంచెం మనం నానబెట్టుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్. రైస్ కూడా అంతే సేమ్, నానబెట్టుకుంటే తొందరగా.
దాంట్లో కలిపేసాము. కొంచెం మనం వాటర్ వేద్దాము. ఆల్రెడీ కొంచెం సేపు మనం నానబెట్టాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. బట్ కొద్దిగా మనం వాటర్ వేస్తే ఉడికించుకుంటే బాగుంటుంది. సో వాటర్ వేసేసి సరిపడా సరి కలిపి మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఉడికించుకుందాం. ఈ పప్పు ఎంత మంచిగా ఉడికితే మన పొంగల్ అంత టేస్టీగా రెడీ అవుతుంది కాబట్టి మనం మంచిగా కొంచెం వాటర్ ఎక్కువగానే వేసేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 to 10 minutes అన్న టైం పడుతుంది ఇది ఉడకడానికి. సో గ్రీన్ పోహా ఆవ పొంగల్ మనం ప్రిపేర్ చేస్తున్నాము కార్తీక మాసం స్పెషల్స్లో భాగంగా. సో ఇది రెడీ అయిపోయింది, అంటే జస్ట్ పప్పు ఉడికిపోయింది, పెసరపప్పు అండ్ కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఇంకా ఉంది ఇందులో. ఇప్పుడు మనం బ్రౌన్ పోహా బ్రౌన్ అటుకులు వేసేద్దాం. సో ఇందులోనే వాటర్ ఉంది కాబట్టి ఇంకా మనం ఎక్సెస్గా వాటర్ ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, సో బ్రౌన్ పోహా ఆవ పొంగల్ రెడీ అయిపోయిందండి. బ్రౌన్ పోహా కూడా వేసేసి మనం కలిపేసుకున్నాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయింది బ్రౌన్ పోహా అటుకుల పొంగల్. ఒక్కసారి మనం దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎస్, సో ఇప్పుడు రెడీ అయిపోయింది మన బ్రౌన్ పోహా ఆవ పొంగల్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బ్రౌన్ పోహా ఆవ పొంగల్కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ అటుకులు 1 కప్పు, ఆవ పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, పెసరపప్పు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఎండుమిర్చి 5, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 5, కరివేపాకు రెమ్మలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కాజు 10. బ్రౌన్ పోహా ఆవ పొంగల్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకుని పోపు దినుసులు, మిరియాలు, కాజు, కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఆవ పొడి వేసి కాస్త వేగాక ఉప్పు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు, నీళ్లు పోసి ఉడికించుకుని బ్రౌన్ అటుకులు కూడా వేసి ఒకసారి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రౌన్ పోహా ఆవ పొంగల్ రెడీ. బ్రౌన్ పోహా ఆవ పొంగల్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది నిజంగా. బ్రౌన్ పోహా ఆవ పొంగల్, మనం రైస్తో చేసుకునేటువంటి పొంగల్ అనేది రెగ్యులర్, బట్ బ్రౌన్ పోహా యూజ్ చేసాము. సో కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడు మనం హెల్త్కి సంబంధించినవైతే కొంచెం టేస్ట్ తగ్గాల్సి వస్తుంది, సో టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అనుకుంటాము. బట్ ఈ రెసిపీలో మాత్రం అలా ఏం లేదు, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది నిజంగా అండ్ చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది చూసారు కదా. సో పోహా మామూలుగా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతా ఉడకడానికి, ఇక్కడ మాత్రం చాలా సింపుల్గా వితౌట్ కుక్కర్ మనం ప్యాన్లోనే చేసి రెడీ చేసేసాము. చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో రాగి అంజీర్ పూర్ణం బోండాలు అలాగే బ్రౌన్ పోహా ఆవ పొంగల్ ప్రిపేర్ చేసాము కార్తీక మాసం స్పెషల్ మన బ్రేక్ఫాస్ట్ షోలో. మరి ఈ రెండు కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి రెసిపీస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి, ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ ఇట్ ఆల్ ఈరోజు మన ప్రోగ్రామ్ని మీరు చూడడం మర్చిపోయినా లేదు వన్స్ అగైన్ వాచ్ చేయాలి అనుకున్న యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో చూసేయచ్చు www.youtube.com/ETV అభిరుచి లేదా www.facebook.com/ETV అభిరుచి లింక్ని ఫాలో అవుతే
అక్కడ మన ఎపిసోడ్స్ అన్ని కూడా మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు. సో ఇది ఇవాళ మన కార్తీక మాసం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ షో. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ మాసం అంతా కూడా హ్యాపీగా పూజలు వ్రతాలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకోండి. అండ్ ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. ఇలాగే మరొక రెండు స్పెషల్ రెసిపీస్తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.